हाय फ्रेंड्स, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డు విత్ దివ్య. ఈ రోజు అయితే న్యూ ఇయర్ అందరూ సెలబ్రేట్ చేసుకొని ఉంటారు హ్యాపీగా. అండ్ ఈ న్యూ ఇయర్ మీకు చాలా మీ అందరి ఫేసెస్ లో స్మైల్స్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ రోజు అయితే నేను మీకు ఒక స్పెషల్ రెసిపీగా పొటాటో స్మైలీస్ అయితే చూపించబోతున్నాను. చూడండి, మీరు కూడా అందరూ ఇలా స్మైల్ చేయాలని కోరుకుంటూ అయితే ఈ రోజు నేను మీకు ఈ పొటాటో స్మైలీస్ రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే కంటే ముందైతే మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసినట్టయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చు. అందరూ స్మైల్ చేస్తూ నా పొటాటో స్మైలీస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూడండి. చూసి మీరు కూడా ట్రై చేసి మీ జీవితాలంతా స్మైలింగ్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ పొటాటో స్మైలీస్ ఎలా చేసుకోవాలో అయితే చూద్దామండి. ఇవి చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్లో ఏంటంటే వాటర్, మనకి పొటాటోస్ని మనం బాయిల్ చేసుకొని చేస్తాం ఇది. సో పొటాటోస్ బాయిల్ చేయడానికి కావాల్సిన వాటర్ అయితే నేను తీసుకున్నాను. తీసుకొని దాంట్లో అయితే పొటాటోస్, దీనికి నేను ఈ స్మైలీస్ చేయడానికి అయితే ఇక్కడ రెండు మీడియం సైజ్ పొటాటోస్ అయితే తీసుకున్నానండి. ఈ టూ మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని అయితే బాయిల్ చేసుకున్నాను. పొటాటోస్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇవి కొద్దిగా మనకి కూల్ అయిన తర్వాత ఏంటంటే వీటి పొటాటోస్ పొట్టు అయితే తీసుకోవాలి. ఈ పొటాటోస్ అయితే నేను పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకున్న తర్వాత అయితే పొటాటోస్ చూడండి ఇలా పర్ఫెక్ట్గా వీటిని మనము ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. నా దగ్గర అయితే మ్యాషర్ ఉంది. సో నేనైతే ఈ మ్యాషర్ యూజ్ చేసుకొని ది పొటాటోని అయితే మ్యాష్ చేసుకున్నాను. లేదంటే మనం ఊరికే స్పూన్తో కానీ అలా మనము జస్ట్ ప్రెస్ చేసినా కానీ పొటాటోస్ అయితే మనకి చక్కగా బాయిల్ అయ్యాయి కాబట్టి ఈజీగా మ్యాష్ అయిపోతుంది. సో ఇదైతే నాకు నేను పర్ఫెక్ట్గా ప్రతి అంటే చిన్న చిన్నగా ఏమీ పీసెస్ అలా లేకుండా పర్ఫెక్ట్గా మ్యాష్ అయ్యేలాగా అయితే చేసుకున్నాను. ఇలా పొటాటోస్ మ్యాష్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి నేను మనకి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, ఆ బొంబాయి రవ్వ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను. వేసుకొని ఈ మ్యాష్ చేసిన పొటాటోకి ఈ బొంబాయి రవ్వ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా అయితే మనం కంప్లీట్గా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అలా అయితే ఏంటంటే మనకి బాగా మిక్స్, దీంట్లో మనం ఏం వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనం పొటాటోస్ బాయిల్ చేయడానికి ఇలాగో వాటర్తో బాయిల్ చేసాం కదా, ఆ బాయిల్ అయిన పొటాటోలో అయితే కొంచెం వాటర్ ఉంటుంటుంది. సో ఇలా అయితే నాకు చక్కగా ఒక డౌలాగా అయితే ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వచ్చేసి నేను కొంచెం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ కార్న్ఫ్లోర్ అయితే నేను 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ పొటాటోస్కి వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను అండ్ అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి నెక్స్ట్ మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవచ్చు. వేసుకొని ఈ మ్యాష్ చేసిన పొటాటోస్కి ఇవి కూడా చక్కగా బ్లెండ్ అయ్యేలాగా మనం హ్యాండ్తో మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే అయితే కలుపుకోవచ్చు. వాటర్ అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా మనం అసలు వాటర్ అనేది అయితే యాడ్ చేయకూడదు. మనకి జస్ట్ దాన్ని మనం నీట్ చేసుకుంటూ వెళ్తే మనకి చక్కగా చపాతీ పిండిది ముద్ద ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి. మనకి ఈ బాయిల్ చేసిన పొటాటోస్ ఇంకా రవ్వ అండ్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ కలిపి మనకి చక్కగా చపాతీ పిండిలాగా అయితే ముద్ద రెడీ అయిపోతుంది. చూడండి, నాకైతే సాఫ్ట్ డవ్ అయితే ఫామ్ అయిపోయింది వీటితో. ఇప్పుడు ఏం చేశానంటే దీంతో నేను చపాతీ చేసుకోవడానికి కొద్దిగా
కొంచెం పెద్ద సైజ్ లోనే తీసుకున్నాను అండి ఒక బాల్ సైజ్ లో అయితే ఆ పిండి అయితే తీసుకున్నాను మనం ఏదైతే నీడ్ చేసుకున్నామో అది తీసుకొని కింద వచ్చేసి నేను కొంచెం కార్న్ ఫ్లోర్ అది ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను లేదంటే ఏంటంటే మనకి ఇది మొత్తం కింద అతుక్కుపోతుంది సో అలా స్టిక్ అవ్వకుండా ఉండడానికి అయితే మనం అయితే కార్న్ ఫ్లోర్ అది వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వచ్చేసి రెండు సైడ్స్ మనం స్ప్రింకిల్ చేసుకోవాలి స్ప్రింకిల్ చేసుకొని చపాతీస్ మనం ఎలా రోల్ చేసుకుంటామో సేమ్ అలాగే చపాతీస్ లాగా రోల్ చేసుకోవాలి ఇది మరీ థిన్గా కాకుండా కొంచెం మందంగా ఉండాలండి బాగా థిక్గా కాకుండా బాగా థిన్గా కాకుండా వచ్చేలాగా అయితే మనం చూసుకోవాలి నెక్స్ట్ మనం స్మైలీస్ చేసుకోవడానికి స్మైలీ అంటే మనకు సర్కిల్గా ఉంటుంది కదా సో అలా సర్కిల్గా రావడానికి అయితే నేను ఒక ఇంట్లో మనకు గ్లాసెస్ ఉంటాయి కదా అండి చిన్న గ్లాస్ ఒకటి తీసుకొని దాంతో అయితే ఇలా నేను స్మైలీ ఎమోజీస్ వచ్చేలాగా అయితే సర్కులర్గా కట్ చేసుకున్నాను కరెక్ట్గా మనకి చక్కగా సర్కిల్స్ అయితే వచ్చేసాయండి ఇలా సర్కిల్స్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్మైలీలో మనకి ఐస్ ఉంటాయి కదా ఐస్కి అయితే పెన్ క్యాప్ ఉంటుంది కదా నేను ఆ పెన్ క్యాప్ యూజ్ చేసి అయితే ఇలా ఐస్ అయితే చేసేసుకున్నాను పర్ఫెక్ట్గా ఆ సైజు ఆ టీ గ్లాస్కి అండ్ ఈ పెన్ క్యాప్కి పర్ఫెక్ట్గా కుదిరిందండి మరీ ఐస్ బాగా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా నాకైతే కరెక్ట్ సైజులో అయితే వచ్చాయి దీంతో ఫస్ట్ అయితే అన్నిటికీ అయితే నేను ఐస్ అవి చేసుకున్నాను చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి స్మైలీకి స్మైలింగ్ షేప్ రావడానికి అయితే ఏం చేశానంటే స్పూన్ ఉంటుంది కదా మనకి ఆ స్పూన్తో జస్ట్ ఇలా నేను స్మైల్ షేప్లో వచ్చేలాగా జస్ట్ ఇట్లా కర్వ్ లాగా అయితే పెట్టుకున్నాను అంతేనండి సింపుల్గా స్మైలీ షేప్ అయితే మనకు వచ్చేసింది ఇలా నేనైతే స్మైలీ షేప్స్ వచ్చేలాగా అయితే ఈ పొటాటోతో చేసుకున్న స్మైలీస్ అయితే చేశాను ఇప్పుడు వీటిని మనము ఇంతే దీంతో అయితే అయిపోలేదండి ఇంకా మనకు కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంది అదేంటి అనేది ఇప్పుడు నేను మీకు ఇంకా చూపిస్తాను ఫస్ట్ అయితే స్మైలీస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి నాకు అసలు షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో నీట్గా వచ్చిందండి ఇలా వచ్చిన ఈ స్మైలీస్ ఉన్నాయి కదా మనము సర్కిల్ షేప్లో ఆ ఎక్సెస్గా ఉన్న పిండి ఏదైతే ఉందో ఆ ఎక్సెస్గా ఉన్న పిండిని మొత్తం అయితే తీసేసి దాంట్లో నుండి తీసేసి మనము ఈ ఎగ్జాక్ట్ స్మైలీస్ ఉన్నాయి కదా ఆ స్మైలీస్ అయితే సెపరేట్ చేసుకోవాలి అలా సెపరేట్ చేసుకున్న స్మైలీస్ అన్నీ నేనైతే ఫస్ట్ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇంకా దీని తర్వాత ఇంకా పిండి కూడా మిగిలి ఉంది ఇంకా కొన్ని స్మైలీస్ కూడా చేసుకున్నాను మోస్ట్లీ ఒక 12-15 స్మైలీస్ అవి చేసుకోవచ్చండి నేను చెప్పిన క్వాంటిటీతో అయితే సో ఇలా స్మైలీస్ అవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్లో మనం స్మైలీస్ పెట్టుకొని దాన్ని ఏంటంటే మనము వెంటనే వాటిని ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు అంత క్రిస్పీగా రాదు సో వీటిని ఏంటంటే ఫ్రిడ్జ్లో ఒక 4-5 అవర్స్ మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే బాగా వస్తుంది మనం వెంటనే యూజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదు తర్వాత మనము స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కూడా స్టోర్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను మీకు చెప్తాను ఫస్ట్ అయితే వెంటనే మనము యూజ్ చేసుకునేలాగా అయితే ఈ డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీస్తాం కదా తీసిన వాటిని స్టవ్ పై అయితే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి మనము ఆయిల్ మనకి బాగా హీట్ అయితేనే ఇవి చక్కగా వస్తాయి ఇవి హీట్ అయిన తర్వాత ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్మైలీస్ ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని వీటిని మనము 2 సైడ్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని మనం వెంటనే యూజ్ చేసుకోకుండా ఫర్దర్ తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే మనము ఈ స్మైలీస్ అవి పిండితో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రిడ్జ్లో 4-5 అవర్స్ పెడతాం కదా పెట్టి వాటిని ఏంటంటే జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా జిప్ లాక్ కవర్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా జస్ట్ ఈ స్మైలీస్ని మనము ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇన్స్టెంట్గా కూడా మనం ఈ పొటాటో స్మైలీస్ ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము త్వరగా చేసుకునేలాగా అయితే ఉంటాయి సో ఇక్కడైతే నేను ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇలా స్మైలీస్ అయితే చేసుకున్నాను ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం అయితే 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి నాకైతే ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇప్పుడు ఈ స్మైలీస్ని అయితే నేను
తీస్తున్నాను. తీసేసి మనం ఆయిల్ అంతా స్ట్రెయిన్ అవ్వనివ్వాలి. అదంటే ఎక్కువ ఆయిలీ ఆయిలీ ఉంటాయి కదా, సో ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఈ స్మైలీస్ని అయితే నేను సర్వ్ చేసుకోవడమే అండి. నేను ఇంకా కొన్ని స్మైలీస్ ఉన్నాయి, ఆ మిగతావి కూడా నెక్స్ట్ బ్యాచ్లో వేసేసి అవి కూడా ఇలా డీప్ ఫ్రై అవి అయితే చేసుకుంటున్నాను. సేమ్ ఇలాగా మిగతా అన్నీ పొటాటో స్మైలీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ పొటాటో స్మైలీస్ అయితే రెడీ చేసుకున్నాము. ఇవైతే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి అండ్ పెద్దలకి కూడా నచ్చుతాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ బయట మనం తీసుకునే చిప్స్ వాటికంటే కూడా ఇవి చాలా హెల్తీ కదా. సో మీరు కావాలంటే పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి. నేను జస్ట్ స్మైలీసే చూపించాను, మీరు ఇంకా డిఫరెంట్ ఎమోజీస్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.